పొట్టి శ్రీరాములు గారి పేరు ఈ ప్రాంగణానికి వేదిక పెట్టమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. మొట్టమొదటి విషయం చాలా గొప్ప విషయం, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ రోజు తన ప్రాణాన్ని మన కోసం ఆయన వదులుకున్నప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏముండింది ఈ రోజు మనందరం కూడా అనుభవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే అది కేవలం ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం. మనందరం కూడా అంకిత భావంతో ఇటువంటి మహనీయుల్ని గుర్తించుకొని వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ స్వార్థం కోసం కాదు, వాళ్ళు పనిచేసింది మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం. వాళ్ళ త్యాగ ఫలితాల వల్లనే ఈ రోజు మనం ఇక్కడ నిలబడ్డాం, అది మర్చిపోబాకండి. అదేవిధంగా మన జెండా, జాతీయ జెండా, మూడు రంగుల జెండా ఈరోజు ఇంత అద్భుతంగా రేపరేపలాడుతుందంటే పింగళి వెంకయ్య గారి స్ఫూర్తి. ఈ ప్రాంతవాసి, ఈ గడ్డ మీద నడిచిన వ్యక్తి, ఇక్కడ ఆయన పాఠాలు చెప్పిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారి వలన భారతదేశంలో ఈరోజు మనందరం కూడా మన జాతీయ పతాకాన్ని ఇంత అద్భుతంగా మనం ఎగరవేసుకుంటూ గర్వంగా ఒక భారతీయుడిగా మనం నిలబడతాం. అదేవిధంగా మనందరం కూడా స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది ఉన్నా ఆ రోజు ఒక పోరాట స్ఫూర్తిని ధైర్యాన్ని నింపింది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి మనందరిలో కూడా ఎంతో మనోధైర్యాన్ని నింపి మన కోసం, మన దేశం కోసం నిలబడిన మహానుభావుడు అతను. దయచేసి జన సైనికులు కొంచెం బ్యారికేడ్లకి దూరంగా ఉండండి, ప్లీజ్ బ్యారికేడ్లకి దూరంగా ఉండండి. మీరందరూ కొంచెం ఓపిక పట్టాలి, ఓపిక పట్టండి. దయచేసి దయచేసి సహకరించండి, పోలీస్ శాఖ వారికి సహకరించండి, మీరు డిసిప్లిన్ చూపించండి. జన సైనికులు కొంచెం కొద్దిసేపు ఓపిక పట్టండి దయచేసి. అదేవిధంగా మచిలీపట్నంలో మన జెండా ఎగరేయాలంటే లాఠీ చార్జ్ చేసి ఇబ్బంది పెట్టిన రోజుల్లో అందరికన్నా ముందు నిలబడింది మన తోట నర్సయ్య నాయుడు గారు. అటువంటి మహానుభావులు ఈ ప్రాంతంలో మనందరిలోనూ స్ఫూర్తి నింపారు. మచిలీపట్నం అంటే ఎంతోమంది ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో ముందుకొచ్చి నిలబడి ఆ రోజు యువత కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇక్కడ కాలేజీల నిర్మాణంలో కానివ్వండి, ఎక్కడ కూడా జాతి కోసం అంకిత భావంతో పనిచేయడానికి ఎవరు వెనకాడలేదు. ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, మా తండ్రి గారు కూడా ఇక్కడే మచిలీపట్నంలో నేషనల్ కాలేజీలో ఆయన చదువుకున్నారు. అటువంటి ప్రాంతం ఇది, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది కవులు, ఎంతోమంది ఈ ప్రాంతానికి ప్రఖ్యాత తీసుకొచ్చి ఈరోజు మీ ప్రేమ అభిమానం వలన ఇక్కడ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకుంటున్నామంటే మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసులందరికీ మరొక్కసారి జనసేన పార్టీ తరఫున, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ 9 సంవత్సరాల ప్రస్థానంలో అనేక సందర్భాలు మీరు చూశారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేసి కేవలం జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీలో నాయకత్వం లేకుండా చేయాలి, పార్టీ బలోపేతం కోసం కష్టపడుతుంటే ఆయన తన సొంత డబ్బుతో పార్టీ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఎక్కడ కూడా ఎటువంటి సహకారం అందించకుండా ఇతర రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన్ని టార్గెట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు వెనకాడలేదు. ఎన్నికలు కన్నా ముందు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన సందర్భంగా ఆయన చెప్పిన మాట ఒక్కటే, మీకోసం, మన భవిష్యత్తు కోసం 25 సంవత్సరాల తన జీవితాన్ని మన కోసం అంకితం చేస్తున్నానని ఆ రోజు ఆయన ప్రకటించి ముందుకొచ్చారు. ఒకే మాట మీద నిలబడ్డారు. ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొన్నారు, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజానీకానికి మాత్రం మోసం చేయలేదు, ప్రజల కోసమే నిలబడ్డారు. 2018లో పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్లో కేవలం 7 లక్షల రూపాయలు ఉన్నాయి ఆ రోజున. అయినా కానీ ధైర్యంగా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఆయన తన యాత్రని ప్రారంభించుకుని రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ నిర్వహించింది. భవన నిర్మాణ కార్మికుల కోసం 2019లో ఎన్నికలైన తర్వాత అప్పుడే ఆయన 2 స్థానాల్లో ఓడిపోయారు, ఆయన కానీ వెనకాడలేదు. ఇసుక కొరత కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చి
అనేక మందిని ఇబ్బంది పెట్టింది. ఎన్నో మంది లక్షల మంది రోడ్లపైకి వచ్చి పాపం వాళ్ళ జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడుతుంటే మన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 5 రోజులు ఆ కుటుంబాలన్నిటి కూడా ఆదుకొని ఆ విధంగా నిలబడ్డాం. మన స్ఫూర్తి, మన నిజాయితీ, మన కమిట్మెంట్ మన ప్రజలకి, వీటన్నిటిని కూడా ప్రతిరోజు నిరంతరం ఆయన మన కోసం నిలబడి మనలో ఆ ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. ఆలోచించుకోండి మీరందరూ కూడా, ఈ ప్రయాణం అంత ఈజీ ప్రయాణం కాదు, చాలా కష్టమైన ప్రయాణం. నేను కూడా ఆయనతోటి దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉన్నాను, ప్రతిరోజు చూస్తున్నాను ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నామో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బందులు గురవుతున్నా కూడా ఆయన మాత్రం జనసేన పార్టీకి ఏ ఒక్క రోజు, ఏ ఒక్క క్షణం కూడా ఆయన నేను వెనక తిరిగి వెళ్తాననే మాట ఏనాడు కూడా అనలేదు పవన్ కళ్యాణ్ గారు. మనస్ఫూర్తిగా మనం ఆయన్ని అభినందించాలి. అటువంటి నాయకుడు మనలో ఉన్నందుకు ఏ కార్యక్రమం చేసినా ఆయన ముందుంటారు. అమరావతి రైతుల కోసం ఆయన మన కార్యాలయం నుంచి బయటకు వస్తుంటే ఇదే పోలీస్ శాఖ వారా రోజు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పారు. కంచెలైనా దాటుకుని వెళ్తాను, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మనం నిలబెడదాం, ధైర్యంగా మనం ముందుకెళ్దాం వాళ్ళకి మద్దతు పలకడానికి అని ఆ రోజు ఆయన నిలబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించినప్పుడు పెద్దలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి మన రాష్ట్ర ప్రజల తరఫున నిలబడిన మొట్టమొదటి నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ధైర్యంగా మాట్లాడాం, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాం, మన బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడాం. ఎక్కడ కూడా మన ప్రస్థానంలో స్వార్థం ఏంటి, మన కోసం ఏమైనా ఉపయోగపడుతుందా, మనకేమైనా పదవులు వస్తాయా, మన కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని